శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆమిదాలకు గొంది ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చైతన్య అనే విద్యార్థి 2 రోజుల క్రితం కిడ్నాప్ గురై చంపబడ్డాడు. ఇక ఈ కేసులో జిల్లాలో సంచలనంగా మారింది. ఈ హత్య కేసును మడకశిర పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ వీరత్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. హత్య కేసు వివరాలు జిల్లా ఎస్పీ వీరత్న మీడియాకు వెల్లడించారు. చైతన్య తల్లి పుష్పలత వ్యామోహం పెంచుకున్న అశోక్ యువకుడు నిత్యం వేధించేవాడు. పుష్పలత అశోక్ అక్రమ సంబంధానికి నిరాకరించిందన్న నెపంతోనే చైతన్య తల్లి పుష్పలతపై కక్ష పెంచుకున్నాడు. ఆమెకి ఇష్టమైన కుమారుడు చైతన్యను నాగలక్ష్మి అనే మహిళతో కాళ్ళు చేతులు కట్టివేసి గొంతు కోసి హతమార్చాడు అతడు. ఇక ఈ కేసు విషయంలో ముద్దాయిలు అశోక్ నాగలక్ష్మిలను మడకశిర పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ ఆ చెడు వ్యసనాలకు బానిస, చాలామంది మహిళలతో అక్రమ సంబంధాలు కలిగి ఉండి నేరాలకు పాల్పడేవాడనే విషయం కూడా పోలీసులు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రత్న సూచించారు. లో ఉన్న ఆమదాల గొంతి అనే స్కూల్లో 28వ తారీఖు మార్నింగ్ 10:30 టైంలో ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి మరోపురం అనే గ్రామానికి చెందిన ఒక బాలుడు మిస్ అవడం జరిగింది. అతన్ని వరుసకు మేనమామైనటువంటి వ్యక్తి బైక్ మీద తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విషయంలో 1:30-2 గంటల టైంలో ఒక ఫోన్ నుంచి వాళ్ళ తాతగారికి ఫోన్ వెళ్ళడం జరిగింది. నీ మనవడు ఎక్కడ ఉన్నాడో చూసుకో అని చెప్పి చెప్పడం. ఆ తాతగారు వచ్చి తన స్కూల్లో ఆ పిల్లాడు ఉన్నాడు లేదని చెప్పి వెరిఫై చేసుకుంటే అప్పటికే పిల్లవాడు స్కూల్ నుంచి వెళ్ళిపోయాడని చెప్పి తెలిసింది. తర్వాత అంతా వెతికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ మనకి ఈవినింగ్ 5:00 టైంలో వచ్చారు. వెంటనే పోలీస్ మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది. టీమ్స్ని ఫామ్ చేసుకున్నాం. టీమ్స్ని ఫామ్ చేసుకొని ఆ సర్చ్ ఫోన్ టెక్నికల్ ఎవిడెన్స్ ఇదంతా కూడా వర్కౌట్ చేసి అదే రోజు నైట్ పావుగడ అవుట్స్కట్ లిమిట్స్లో తెల్లారు గట్ల సర్చ్ బాడీని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. పిల్లవాడి మెడ నెక్ కట్ చేసి చేతులు టైన్ పురి దారంతో డెడ్ బాడీ అక్కడ పడి ఉండటం జరిగింది. అలాగే ఒక 50 మీటర్స్ దూరంలో పిల్లవాడు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ సంబంధించిన ప్యాంటు కూడా అక్కడే ఉండటం జరిగింది. దీనిపైన టీమ్స్ పెట్టుకొని మేము ఇంటెన్స్